హలో అండి, వెల్కమ్ టు వేటలేర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. రేపు అనగా 16th రోజు జరగబోయే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఎలా రాయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయితే మీరు ముందుగా ఈ టెస్ట్ అనేది మీరు రాయాలంటే మీ మొబైల్లో కనుక మీరు రాయాలనుకుంటే అన్ అకాడమీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి, ఎందుకంటే ఎగ్జామ్ అనేది అన్ అకాడమీలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. మీరు మీ ఈజీగా మీ ప్లేస్టోర్ యాప్లోకి వెళ్ళండి, వెళ్ళేసి అందులో అన్ అకాడమీ అని సెర్చ్ చేయండి. ఇందులో మీకు ఫస్ట్ ఉన్నది కదా, అదే మీకు అన్ అకాడమీ లెర్నర్ యాప్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేట్ అడిగితే కనుక అప్డేట్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు ఈ అప్డేట్ కనుక చేసుకుంటేనే మీకు లేటెస్ట్గా ఇచ్చినటువంటి లింక్స్ అనేది మీకు యాక్టివేట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు ఇప్పుడు రికార్డింగ్ అనేది మీకు పోర్టల్ మోడ్లో మొబైల్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు కొంచెం రిజల్యూషన్ అనేది ఎక్కువగా చేసి పెట్టుకోండి, మీకు క్లీన్గా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మీరైతే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతకి మీరు ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా యాప్ అయితే యూజ్ చేసుకోండి. మీ దగ్గర డెస్క్టాప్స్ అలాగే ల్యాప్టాప్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిలో కూడా మీరు అన్ అకాడమీ అని టైప్ చేసి అందులో కూడా లాగిన్ అయితే మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మీరు యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కింద మీ అని ఉన్నది కదా, రైట్ సైడ్ బాటంలో రైట్ సైడ్ కార్నర్లో మీ అనేది ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మీ లాగిన్ అనేది అడుగుతుంది అనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాది ఇక్కడ ఫోటో ప్రొఫైల్ ఫోటో కావచ్చు, నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి మీ ఇక్కడ లాగిన్ అనేది మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ టైం ఓపెన్ చేసే కనుక మీకు లాగిన్ అనేది అవుతుంది. మీరు ఇక్కడ లాగిన్ అయ్యేప్పుడు ఒక విషయం అయితే గమనించండి, మీరు ఏ మెయిల్ ఐడి తోటి అయితే రిజిస్టర్ అయ్యారో అదే మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. అంటే మీకు ఏ మెయిల్ ఐడికి అయితే మీకు అన్ అకాడమీకి సంబంధించినటువంటి స్కాలర్షిప్ టెస్ట్ మెయిల్ అయితే వచ్చిందో ఆ మెయిల్ నుంచి మీకు లాగిన్ అయితేనే మీకు చూపించేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ చూపించకుంటే మీరు అందులో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. మ్యాక్సిమం అయితే మెయిల్ తోటి అయితే లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ మీరు హోమ్ మీదకి వచ్చినప్పుడు పైన మీరు ఇంతకు ముందు కనుక ఈ అన్ అకాడమీ యాప్ని యూస్ చేసుకుంటూ ఉండి కనుక ఈ విధంగా మీకు పైన రైల్వే ఎగ్జామ్స్ అని చూస్తే కనుక మీరు దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా మార్చుకోవాలంటే మీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని టీఎస్పీఎస్సీలోకి మార్చుకోవాలన్నమాట. ఇంతకుముందు ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేసి మీరు టీఎస్పీఎస్సీని అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇంత డెప్త్గా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మళ్ళీ రావట్లేదని మళ్ళీ మెసేజ్ ఫోన్స్ అయితే చేస్తుంటారు కాబట్టి. ఇక్కడ మీకు అన్ అకాడమీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. సెట్ చేయగానే క్లిక్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కిందికి వచ్చేస్తే మీకు ఇవన్నీ చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, ఫాలోయింగ్ అయితే ఫాలోయింగ్ అయితే అవుతున్నాం కాబట్టి నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాతకి మీరు ఫాలో అవ్వాలన్నమాట టీఎస్పీఎస్సీని. ఇక్కడ మీరు రైల్వే ఎగ్జామ్స్ దగ్గర కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ అని మార్చుకోండి. మీరు మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ అని ఉన్నది కదా బాటంలో, దాని మీదకి వచ్చేసి కూడా మీరు టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ అని అయితే మీరైతే ఇక్కడ మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నాకు పైన ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలోకి మారిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూడండి టేక్ అవర్ స్కాలర్షిప్ టెస్ట్ టుడే, స్కాలర్షిప్ అప్లైస్ డైరెక్ట్లీ టు యువర్ సబ్స్క్రిప్షన్ అని ఉన్నది కదా. అంటే మీరు డైరెక్ట్గా ఆల్రెడీ ఇంతకుముందు సబ్స్క్రిప్షన్ మీరు అప్లై చేశారనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. 15 క్వశ్చన్స్ 15 మినిట్స్లో అటెంప్ట్ చేసుకోమని ఇస్తుంది కదా, ఇది మనకు జస్ట్ ప్రాక్టీస్ కోసం అనమాట రేపు జరిగే ఎగ్జామ్కి. అయితే మీరు ఈ ఎగ్జామ్ని ఎక్కడ మీరు చూసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు సెల్ఫ్ స్టడీ ఉన్నది కదా, కింద సెల్ఫ్ స్టడీ మీదకి రండి. సెల్ఫ్ స్టడీ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టెస్ట్స్ అనేది ఉన్నది కదా, టెస్ట్ మీదలోకి వెళ్ళండి. టెక్స్ట్ మీదలోకి వెళ్ళగానే మీకు ఇక్కడ కొన్ని అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ టెక్స్ట్ మీదలోకి వెళ్ళగానే కింద కింద టెస్ట్ సిరీస్ అని మీకు చూపిస్తుంది చూడండి. టెస్ట్ సిరీస్ మీదకి వెళ్ళండి. టెస్ట్ సిరీస్ మీదకి వెళ్ళగానే ఇక్కడ ఆల్ ఉంటుంది, అప్కమింగ్ ఉంటుంది, ఆన్ గోయింగ్ ఉంటుంది. మనకి ఇంకా టెస్ట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అప్కమింగ్ మీద మనం క్లిక్ చేద్దాం. అప్కమింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ టెస్ట్ బై అన్ అకాడమీ ఫ్రీ అని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. టెస్ట్ 1 ఆన్ ఏప్రిల్ 16 11 AM అయితే ఇక్కడ మనకి లెవెల్ ఏఎంకి స్టార్ట్ అవుతుంది అని అయితే మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ వ్యూ టెస్ట్ మీద మనం క్లిక్ చేద్దాం. వ్యూ టెస్ట్ మీద మనం క్లిక్ చేయగానే మనకు సేమ్ అదే చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇంకా వాటికి సంబంధించినటువంటి మనకు ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే క్యారీ ఇవ్వడం అయితే జరుగుతుంది. -0.66 ఉంటుందని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11 AMకి స్టార్ట్ అవుతుంది. మనం కనుక ఎగ్జాక్ట్లీ అంటే మనం 10:30 ఆ టైంలోకి మనం యాప్లో లాగిన్ అయ్యి రెడీగా ఉంటే మనకి ఎగ్జాక్ట్లీగా 11కి అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు యాప్లోనే ఇక్కడే ఈ ప్లాట్ఫామ్ మీదనే మీరు ఎగ్జామ్ అనేది రాసుకునేందుకు అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి చాలామంది కాల్స్ కూడా చేశారు ఇంతకుముందు మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళైతే కాబట్టి మీకు ఏమైనా ఏ విధమైన డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, లేదా ఇదే నెంబర్కి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ అయితే చేయండి. మాక్సిమం కాల్ అయితే లిఫ్ట్ చేయను కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినా రిప్లై అయితే ఇస్తాను. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏ మెయిల్ ఐడి తోటి అయితే మీరు రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాతకి మీరు పైన చూస్ చేసుకునేది మాత్రం మీకు ఇంతకుముందు రైల్వేలో లేకుంటే ఎస్ఎస్సీనో ఇవన్నీ కనుక ఉంటే కనుక మీరు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పైన టాప్లో కనుక ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లేకుంటే దానిలోకి మార్చుకోండి. ఏ విధంగా మార్చుకుంటారంటే ఇక్కడ రైట్ సైడ్ మీ అని ఉన్నది కదా, ఈ మీ మీదకి రండి. వచ్చిన తర్వాతకి పైన మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాకుండా వేరేది ఉంటే కనుక ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట. మార్చుకుంటేనే మీకు టెస్ట్లలో చూపిస్తుంది. మీకు ఇన్ కేస్ ఎస్ఎస్సీ కానీ రైల్వే ఆర్ఆర్బీ కానీ మీరు అక్కడ చూస్ చేసుకుంటే కానీ మీకు అక్కడ టెస్ట్ సిరీస్లో మీకు దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో చూపించేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు క్విజ్ అయితే 11 AMకి అయితే స్టార్ట్ అవుతుంది, రాయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే.